నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ కంటే ఎక్కువ నష్టం చేసిన బీజేపీ. మోడీ, జగన్, కేసీఆర్ లు కలిసి ఎన్ని కుట్రలు చేసినా సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం. అచ్చంపేట జన్మభూమిలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. నిబంధనల పేరుతో పోలవరానికి నిధులు నిలిపివేస్తున్న కేంద్రం. ప్రాజెక్టుపై ప్రధాని మోడీ ఆరోపణలు దుర్మార్గం. మంత్రి దేవినేని ఉమా వెల్లడి. గుంటూరు ప్రజలను వెంటాడుతున్న రోడ్ల సమస్యలు. ఫైబర్ కేబుల్స్ కోసం అడ్డగోలుగా తవ్వకాలు. మంచినీరు, డ్రైనేజీ పైపులకు లీక్లు. అవస్థలు పడుతున్న జనం. బీజేపీ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి ఆనంద్బాబు. ప్రధాని మోడీ అబద్దాలు వల్లిస్తున్నారని ఆరోపణ. 5 కోట్ల ఆంధ్రులను అవమానించారని ధ్వజం. నగరంలో క్షీణిస్తున్న పారిశుద్ధ్యం. వీధులపైనే చెత్త, స్తంభించిన డ్రైనేజీ వ్యవస్థ. దోమల దాడితో రోగాల బారిన పడుతున్న స్థానికులు. ఉత్సాహంగా సాగుతున్న జన్మభూమి కార్యక్రమం. అర్హులకు విస్తృతంగా సంక్షేమ పథకాల పంపిణీ. పేదరిక నిర్మూలనే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమన్న నేతలు. ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ కంటే ఎక్కువ నష్టం బీజేపీనే చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. రాష్ట ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. మోడీ, జగన్, కేసీఆర్ లు కలిసి ఎన్ని కుట్రలు చేసినా సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా తనకుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. జిల్లాలోని అచ్చంపేటలో నిర్వహించిన జన్మభూమిలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మంత్రులు పుల్లారావు, ఆనంద్బాబు, ఎంపీ రాయపాడి సాంబశివరావు, ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, జడ్పీ చైర్పర్సన్ జానీమోన్, రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, కలెక్టర్ శశిధర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పెదపాలెం, పాపాయపాలెం ఎత్తిపోతల పథకాలకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన ఆయన గాలిపటాలు ఎగురవేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. విభజన గాయాన్ని మాన్పకుండా మోడీ వేడుక చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే ఎదురుదాడికి దిగడం దుర్మార్గమన్నారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేసినంత మాత్రాన భయపడేది లేదన్నారు. దేశం మొత్తం మార్పు కోరుకుంటుందని, ఎన్డీఏ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోడీ అబద్దాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఎన్డీఏ వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎన్డీఏ ఓడిపోవడం 100% ఖాయమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి 3 మోడీలు ఒకటయ్యారు. ఆంధ్ర రాష్ట్రం పైన కుట్ర చేస్తున్నారు. ఈ కుట్ర జరగనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరినీ. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయామని తెలంగాణ ఎన్నికల్లో మీరేం గెలిచారు అడుగుతున్నా. 3 సార్లు ప్రధానమంత్రి వచ్చాడు, 7 సార్లు అమిత్ షా వచ్చాడు, 15 మంది మంత్రులు వచ్చారు, 3 ముఖ్యమంత్రులు వచ్చారు. గెలిచింది ఒకే ఒక సీటు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను కాంగ్రెస్ తో చేతులు కలిపినట్లు మరోసారి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ అనుభవం లేని జగన్ సీఎం కుర్చీ కోసం ఆరాటపడుతున్నారే తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదన్నారు. 2000 నోటు వల్ల అవినీతి పెరిగిందే కానీ తగ్గలేదన్నారు. మోడీ పాలనతో దేశానికి వరిగిందేమీ లేదని, తాను ఎలాంటి చర్చకైనా సిద్దమని సవాల్ చేశారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కాంగ్రెస్ పార్టీనే ప్రకటించిందనే విషయాన్ని బీజేపీ గుర్తుపెట్టుకోవాలన్నారు. నదుల అనుసంధానం వల్ల రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, స్వాతంత్ర విలువల్ని కాపాడాలి. అందుకే నేను సొంతంగా ఢిల్లీ కూడా వెళ్లి అందరి రాజకీయ పార్టీలతో కలిసి అందరినీ ఒక తాటి పైన బీజేపీకి వ్యతిరేకంగా సమీకరించాను. ఎలాంటి అనుభవం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఎప్పుడన్నా ఒక పంచాయతీ అధ్యక్షుడు చేశాడా?
మొత్తం తప్పుడు లెక్కలు రాసి తప్పుడు సంపాదన చేసి అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ కాంగ్రెస్ దుష్ట కాంగ్రెస్ అనేవారు ఇప్పుడే దోస్తి కాంగ్రెస్ అంటున్నారని, ఆ రోజు ఈ రోజు ఎవరి దయాదాక్ష్యాలపైన మన పార్టీ లేదు. నాకు హైకమాండ్ మేరే రాష్ట్ర ప్రజలకు ఏది మంచిదైతే అది చేస్తాను తప్ప ఎవరికి దాసోహం చేయవలసిన అవసరం ఈ తెలుగుదేశం పార్టీకి లేదు, తెలుగు జాతికి కూడా లేదు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ కు తాను భయపడేది లేదని చంద్రబాబు అన్నారు. తనకు కూడా గిఫ్ట్ ఇవ్వటం తెలుసని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రాభివృద్ధి ఆగదని చంద్రబాబు అన్నారు. అదే మా గిఫ్ట్ ఇస్తే ఇస్తాడు, మనం కూడా ఇంకా బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇద్దాం, దాంట్లో ఏమీ తక్కువ లేదు. తెలుగు వారి సత్తా ఏంటో గిఫ్ట్ ఏంటో అవన్నీ మనం చూసా తమ్ముళ్ళు. అలాంటి గిఫ్ట్ నాకు కూడా తెలుసు. ఎక్కడ ఓసారి ఆయన మాట్లాడిన మాటలు చూశారు, వాడిన భాష చూశారు. నాకు సభ్యత ఉంది, నా దగ్గర పనిచేసిన వ్యక్తి నన్ను మారిగా తిడితే ఎంత బాగుందో. అయినా కూడా మీకోసం పడతా, అవసరమైతే సమర్థవంతంగా తిప్పి కొడతాను తప్ప వదిలిపెట్టవని మీ అందరికీ తెలియజేసుకుంటూ. అబద్దాలు మాట్లాడి సీఎం చంద్రబాబును అవమానపరచడం ప్రధాని మోడీకి తగదని రాష్ట మంత్రి నక్కా ఆనందబాబు హితవు పలికారు. ఇది 5 కోట్ల ఆంధ్రులను అవమానించడమేనని పేర్కొన్నారు. ప్రధాని ముందు ముఖ్యమంత్రిని దూషించే అర్హత అవినీతి చరిత్ర కలిగిన కన్నా లక్ష్మీనారాయణకు ఎక్కడిదని మంత్రి ఆనందబాబు ప్రశ్నించారు. బీజేపీ నేతలు సోము వీర్రాజు, మాణిక్యాలరావులు సంస్కారహీనులని దుయ్యబట్టారు. గురువారం అరండలపేట రాష్ట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనందబాబు విలేకరులతో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోడీ ముందు సీఎంపై సంస్కారహీనంగా కన్నా, వీర్రాజు, మాణిక్యాలరావు మాట్లాడిన మాటలకు వచ్చే ఎన్నికల్లో ప్రజా గుణపాఠం తప్పదని ఆనందబాబు హెచ్చరించారు. ఖరీదు భాష వీళ్ళ లేఖి భాష మాట్లాడుతూ ఉంటే వాటి ప్రధానమంత్రి నవ్వుకుంటా ఉన్నాడు. ఎంతకంటే సిగ్గుమైన చర్య కొట్టుంటదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ భాష వాళ్ళు మాట్లాడేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానించినట్టు. వాళ్ళ చరిత్ర ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. కన్నా లక్ష్మణ్ ఏంటి, అది స్థాయి ఏంటి, ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా పెడతారు మాట్లాడుతారు. దేశం మొత్తం పోలవరం పనుల గురించి గొప్పగా మాట్లాడుతుంటే ప్రధాని మోడీ మాత్రం ఆరోపణలు చేయటం దుర్మార్గమని రాష్ట మంత్రి దేవినేని ఉమా అన్నారు. నిబంధనల పేరుతో కేంద్రం నిధులు నిలిపివేసిన చంద్రబాబు రాజీ పడకుండా పోలవరం పనులను వేగంగా పూర్తి చేయడాన్ని మోడీ తట్టుకోలేకపోతున్నారని మంత్రి దేవినేని మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్పై ప్రధాని మోడీకి ఎందుకు అంత కక్షో అర్థం కావడం లేదని చెప్పారు. పోలవరాన్ని అడ్డుకునేందుకు మోడీ, జగన్, కేసీఆర్లు విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు. ఇవాళ ఆర్థిక ఇబ్బందుల్లో మేము సతమతం అవుతుంటే ఒక పైచాచిక ఆనందాన్ని కేంద్ర ప్రభుత్వం పొందుతూ ఉంది. ఇది దుర్మార్గం. ఫెడరల్ సిస్టంలో, భారత రాజ్యాంగంలో ఒక ఎన్నికైన ప్రభుత్వాన్ని ఈ విధంగా కక్షగట్టి తెలుగు జాతి మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రం కేసీఆర్ గారితో చేతులు కలిపి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడితో బీజేపీ పార్టీ అంటగాగి ఈ ముగ్గురు మోడీలు కలిసి రాష్ట్రాన్ని దెబ్బతీయాలని, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుని ఆపాలని, డబ్బు లేకుండా ఒక పైచాచిక ఆనందంతో ఇబ్బందులు గురి చేస్తూ ఇవాళ ఇంత కుట్రలకి, కుతంత్రాలకి మీరు పాల్పడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. దీంతో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపీలను కోరారు. అయినా టీడీపీ ఎంపీలు తమ నిరసనను విరమించకపోవడంతో సభ నుంచి 4 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. గల్లా జయదేవ్, అశోక్ గజపతిరాజు, మురళీమోహన్, రామ్మోహన్ నాయుడు, తోట నరసింహం, అవంతి శ్రీనివాస్, బుట్టా రేణుక,
మాగంటి బాబు, శ్రీరామ్ మాల్యాద్రి, జేసి దివాకర్ రెడ్డి, కొనకళ్ళ నారాయణ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. వీరితో పాటు అన్నాడీఎంకే సభ్యులు సస్పెండ్ అయ్యారు. 33వ డివిజన్లోని గుజ్జరగుండం మున్సిపల్ స్కూల్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హాజరై సంక్షేమ ఫలాలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రతి మహిళా మణికి బాసుడిగా నిలవడమే సీఎం చంద్రబాబు ఉద్దేశమని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఆ దిశగా తలపెట్టిన జన్మభూమి కార్యక్రమాన్ని మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని, రుణాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు పొందాలని సూచించారు. గుజ్జనగుండ్లలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలను పంపిణీ చేశారు. నూతనంగా దరఖాస్తులు, అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మోదుగుల మాట్లాడారు. పేదవాడి ఇంటికి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు ఇంటికి వెళ్లాలనేటువంటి భావంతో చేసిన కార్యక్రమం, అధికారుల సహకారంతో ఈ 2019 సంవత్సరం కొత్త సంవత్సరంతో పాటు చంద్రన్న కానుకతో పాటు అనేక కార్యక్రమాలతోటి ప్రజలంతా సుఖంగా ఉండాలన్నటువంటి కలగనటువంటి ఆరా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రికి ఈ జన్మభూమి కార్యక్రమం. ప్రభుత్వ లోపాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉన్నటువంటి లోపభూషాలను సరిచేసుకోవడానికి ఇది ఒక వేదిక. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏ ఒక్క మహిళ కూడా గవర్నమెంట్ పథకాలు అందకపోవడం కానీ. నగరంలో ప్రైవేట్ ఫైబర్ కేబుల్స్ అమరిక కోసం రోడ్ల మార్జిన్లలో సాగుతున్న త్రవ్వకాలు నగర ప్రజలకు శాపలా మారాయి. అడ్డగోలుగా సాగుతున్న త్రవ్వకాలతో మంచినీరు, డ్రైనేజ్ పైపులకు డ్యామేజ్ ఏర్పడి స్థానికులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రముఖ సెల్ దిగ్గజ సంస్థ నగరంలో ఫైబర్ నెట్, సెల్, టీవీ ప్రసారాల కోసం రోడ్ల కూడళ్లు, మార్జిన్లలో భూగర్భ కేబుల్ వైర్ల నిర్మాణాలకు త్రవ్వకాలు తలపెట్టింది. నగరపాలక సంస్థ అనుమతులకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా కాంట్రాక్ట్ సిబ్బంది త్రవ్వకాలు సాగిస్తున్నారు. దాంతో ఆయా మార్గాల్లోని మంచినీటి పైప్లైన్లకు పగుళ్లు, రంధ్రాలు ఏర్పడుతున్నాయి. అలాగే డ్రైనేజీ పైప్లైన్ కూడా డ్యామేజ్ అయి మురుగునీరు పెళ్లుబీకుతుంది, దుర్గంధం వెలువడుతుంది. గార్డెన్స్, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో సాగుతున్న ఈ ప్రైవేట్ ఫైబర్ నెట్ పాయింట్ కేబుల్ వైర్ల అమరిక త్రవ్వకాలు స్థానికులను, ముఖ్యంగా ఇంటి యజమానులను కలవరపెడుతున్నాయి. అయితే సిబ్బంది, వర్కర్లు ఇరువురు మాత్రం తాము మంచినీటి పైప్లైన్లకు, డ్రైనేజీ పైప్లైన్లకు ప్రస్తుతానికి మాత్రం నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడుతున్నామని ఊరట కల్పిస్తున్నారు. దాంతో కంగు తింటున్న స్థానికులు ఇప్పటికైనా నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు ఈ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆయా త్రవ్వకాల ప్రాంతాల్లో మంచినీటి పైప్లైన్లకు, డ్రైనేజీ పైప్లైన్లకు నష్టం వాటిల్లకుండా పర్యవేక్షించాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. చౌత్రా సెంటర్లోని పాలబూత్ వద్ద 13-14 డివిజన్ల జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పేదలకు పంపిణీ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదకు చేరవేస్తున్నామని తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్ అన్నారు. ఎమ్మెల్సీ మస్తాన్ షరీఫ్, నగర డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, పార్టీ నేతలు షౌకత్ తదితరులతో కలిసి 13-14 డివిజన్లతో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, రుణాలు అందించారు. నూతన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడారు. ప్రజలు ఎక్కడైతే ఏ ఇబ్బందులతో ఉన్నారో ఆ ఇబ్బందులు తీర్చే కార్యక్రమం మన ప్రభుత్వ అధికారులు మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలుపుకొని ఇక్కడ వార్డులలో ఉండే ఇబ్బందుల్ని మరి సాల్వ్ చేసుకోవడానికే ఈ కార్యక్రమం పెడతా ఉన్నారు. మరి ఆ రోజు అంతమంది జనాలు వచ్చిన్నారు. మరి ఇక్కడ ముఖ్యంగా ఆ రోజు రేషన్ కార్డులు మరి పెన్షన్ల మీద ఎక్కువగా అడిగేవాళ్ళు ఉన్నారు. మరి 3-4 సంవత్సరాల్లో కూడా మరి రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి ఒక సాచ్యురేషన్ పాయింట్కి తీసుకెళ్ళాం. సివిల్, ఆర్మర్డ్ కానిస్టేబుల్స్, వార్డెన్స్, ఫైర్మెన్ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నెల 6వ తేదీన పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు అర్బన్ ఎస్పీ విజయరావు వెల్లడించారు. పరీక్ష నిర్వహణ కోసం 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అర్బన్ ఎస్పీ విజయారావు తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో పరీక్షా ఏర్పాట్లపై ఆయన వివరించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి 8:30 నుంచి 9:30 చేరుకోవాలని సూచించారు. 10 గంటల తర్వాత విచ్చేసిన అభ్యర్థులను ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పారు. హాల్ టికెట్స్తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డుని తీసుకురావాలని కోరారు. క్యాలిక్యులేటర్స్, మొబైల్ ఫోన్, డిజిటల్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఒక రోజు ముందుగానంటే 6వ తారీఖు ఎగ్జామ్ అయితే 5వ తారీఖును వచ్చి ఒక రోజు అంటే ఆ రోజు వచ్చి కంగారు పడే కాకుండా వాళ్ళ సెంటర్ ఏదో ఫస్ట్ తెలుసుకోవాలి అభ్యర్థులు. అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ
లైక్ క్యాల్కులేటర్ ఆర్ మొబైల్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ ఇట్లాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ అట్లాంటివి కూడా లోపలికి అనుమతించబడవు. దాంతోపాటు ఈ క్యాల్కులేటర్స్ ఇవన్నీ డిజిటల్ వాచెస్ ఇట్లాంటివి కూడా ఏవి కూడా లోపలికి అనుమతించబడవు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఒక ఐడి ప్రూఫ్ను కూడా తీసుకురమ్మని మా విన్నపం. అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో 53 చోట్ల డిఎఫ్ఎండిస్ పెడుతున్నాం. అలాగే మహిళా అభ్యర్థుల్ని ఫిక్స్ చేయడానికి ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ను కూడా అక్కడ డిప్లాయ్ చేస్తున్నాం. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ సదస్సులకు శ్రీకారం చుడుతున్నట్లు వామపక్ష జనసేన నేతలు ప్రకటించారు. గురువారం కొత్తపేట మల్లెలింగం భవన్లో సిపిఐ సిపిఎం జనసేన నేతలు అజయ్ కుమార్ పాసన్ రామారావు బేతంచెర్ల శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులతో భేటీ అయ్యారు. అంతకుముందు ఆయా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ బీజేపీ టీడీపీ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా వామపక్ష జనసేన పార్టీల వైపు చూస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు అన్ని నియోజకవర్గాల్లో జరిగే ప్రత్యామ్నాయ రాజకీయ సదస్సులను పార్టీ శ్రేణులు ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ రాజకీయ సదస్సులను నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడికక్కడ సిపిఐ సిపిఎం జనసేన నాయకులు నియోజకవర్గాల వారీగా కూర్చొని తేదీలన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఖరారు చేయటం అనేది జరుగుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి విధానాలతో పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయ రాజకీయాలను ముందుకు తీసుకొని వెళ్ళటం కోసం కావలసిన పత్రుల్లో ఈ సభలన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లోనూ ఈ 3 పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సదస్సులు జరుపుతున్నాం. ఈ సదస్సుల్లో వందలాది మంది ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్తపేట అహల్య టెస్ట్ ట్యూబ్ బేబీ హాస్పిటల్ 12వ వార్షికోత్సవ వేడుకలు హాస్పిటల్ ఆవరణలో ఘనంగా జరిగాయి. హాస్పిటల్ స్థాపకులు మాజీ మంత్రి శనక్కాయల అరుణ, గౌరీశంకర్ దంపతులతో పాటు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ స్థాపకులు డాక్టర్ ఉమాశంకర్, డాక్టర్ ఉదయశంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మస్తాన్ షరీఫ్, ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, వైద్య వర్గాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ గౌరీశంకర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే డాక్టర్ ఉమాశంకర్, ఉదయశంకర్లకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో డాక్టర్ అరుణ మాట్లాడారు. మన ఆంధ్రప్రదేశ్లో, మన రాజధానిలో, మన గుంటూరులో మన ప్రజలకే మీరు సేవ చేయాలని ఆ తర్వాత అని చెప్పడం జరిగింది. ఎంతమంది నన్ను అమెరికా రమ్మన్నా కూడా గుంటూరు ఆంధ్రప్రదేశ్కే సేవ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఆ రోజుల్లో నా ఫ్రెండ్స్ అందరూ కూడా అమెరికా రావాలి, అమెరికా వెళ్ళిపోదారా, అక్కడ చాలా డబ్బులు సంపాదించుతున్నా కూడా నేను ఒప్పుకోలేదు. ఆ స్ఫూర్తిని గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 99లో మరి కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళ రిపోర్ట్ తీసుకుని. సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే 188వ జయంతోత్సవం హిందూ కళాశాల కూడలిలోని మహాత్మా పూలే విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. రజక వృత్తి ధోబీఘాట్ల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యకులు చెన్నూరి చెన్నయ్య ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి వైసీపీ పశ్చిమ కన్వీనర్ చంద్రగిరి యేసురత్నం, అర్బన్ బీజేపీ అధ్యకులు ఆంజనేయులు హాజరయ్యారు. సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళా సమానత్వం, విద్య, వైద్యం కోసం, వివక్షరహిత సమాజ స్థాపన కోసం సావిత్రిబాయి చేసిన కృషి చిరస్మరణీయమని చెన్నయ్య శ్లాఘించారు. రజక వృత్తి ధోబీఘాట్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలేని మరియు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకోవడం రజకులకి ఎంతో శుభదాయకం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. నగరంలో పారిశుద్ధ్య పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ప్రత్యేకించి దేవాపురం లాంటి ప్రాంతాలలో రోడ్లపైనే చెత్త దర్శనమిస్తోంది. డ్రైన్లు సైతం స్తంభించిపోవడంతో పారిశుద్ధ్యం పూర్తిగా క్షీణించి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. పాలకులు ఇప్పటికైనా స్పందించి పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు నగరం ఓవైపు వేగంగా అభివృద్ది చెందుతున్నప్పటికీ మరోవైపు సమస్యలు కూడా అదే స్థాయిలో వెంటాడుతున్నాయి. అనేక ప్రాంతాలలో పారిశుద్ధ్యం మరీ అధ్వానంగా తయారవుతుంది. ఎక్కడ చూసినా రోడ్లపైన చెత్త కనిపిస్తోంది. దానికి తోడు డ్రైన్లు సైతం స్తంభించిపోతున్నాయి. ప్రధానంగా దేవాపురం లాంటి ప్రాంతాలలో ఇలాంటి సమస్యలు దర్శనమిస్తున్నాయి. ఏదొక పైప్ లైన్లు ఏర్పాటు పేరుతో వీధులు మొత్తం గోతులమయంగా మార్చారు.
దీంతో డ్రైన్లు పూర్తిగా పూడికతో నిండిపోయాయి. ఈ విధమైన కారణాల వలన మురుగునీరు పారే అవకాశం లేకపోవడంతో స్థానికులు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. ఎక్కడ చూసినా పారిశుధ్యం క్షీణించి దోమల స్వైర విహారం చేస్తున్నాయి. ఒకవైపు పేరుకు పోయిన చెత్త, మరోవైపు డ్రైనేజీ స్తంభించిన కారణంగా స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. పారిశుధ్యం క్షీణించిన కారణంగా పిల్లలు పెద్దలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ తమ పేట వైపు నేతలు, అధికారులెవ్వరూ చూడడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అతులూరు సుబ్బారావు అండి, మా దేవాపురం 3వ లైను. ఇక్కడ ముఖ్యంగా మురుగు పారుదల అనేది సక్రమంగా లేదు సార్. రోజు తీరాల్సినటువంటి చెత్తని వాళ్ళు సక్రమంగా తీయకపోవడం వల్ల ఇక్కడ దోమల బెడద ఎక్కువగా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాము. దానికి తోడు మా అపార్ట్మెంట్కి ఎదురుగా 2 ఖాళీ స్థలాలు ఉండటం వల్ల దాంట్లో దోమలు చేరి, క్రిమికీటకాదులు చేరి చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇక్కడంతా కూడా చెత్త రోడ్డు మీద అంటే సక్రమంగా తీయకపోవడం వల్ల, ఇక్కడ డస్ట్బిన్ పెట్టకపోవడం వల్ల, రోడ్డు మీద అలా పడేసి చెత్త సేకరణ సరిగా చేయకపోవడం వల్ల జరుగుతుంది సార్. మాకు అదిగోండి, మున్సిపాలిటీ చెత్త అంతా వేస్తారు డైలీ. మాకు ఆ రూమ్స్లోకి వాసన వస్తుంది, దోమలు బాగా వచ్చేస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు చేయమంటే ఆ లేడీస్ వచ్చి ఎత్తట్లేదండి మాకు. అసలు వాళ్ళు ఏమంటారంటే ఇది మా డ్యూటీ కాదంటారు. వ్యాన్ వాళ్ళు వస్తే ఇది మా డ్యూటీ కాదంటారు. ఈ ఊడ్చే వాళ్ళు వస్తే ఇది మా డ్యూటీ కాదంటారు. అది ఎవరికని చెప్పాలి? లేడీస్ వాళ్ళు ఏమంటారంటే వీఆర్ అనేబుల్ టు టేక్ అంట, అంటే మేము అసలు ఎత్తలేకపోతున్నామని చెప్తున్నారు వాళ్ళు. అది డోర్ టు డోర్ కలెక్షన్ ఎప్పుడో ఒకసారి వస్తారండి. వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటే వాళ్ళు వాళ్ళది ఎత్తుకుని వెళ్ళిపోవటమే సరిపోతుంది. పాల కవర్లు డబ్బాలు ఏరుకుని వాళ్ళ బ్యాగ్లో వేసుకుంటాం సరిపోతుంది. అదండి, ఇంకంతకన్నా మేమే చెప్పలేం. పడేయకూడదు, ఒక డస్ట్బిన్ పెట్టమంటే డస్ట్బిన్ పెడితే దానికి అనుమతి లేదు అని చెప్పి అంటున్నారండి వాళ్ళు. పిల్లలు 4 పిల్లలకు మొన్న అమ్మవారు వచ్చారు పిల్లలకి. అసలు బాగా చాలా ప్రాబ్లంగా ఉందండి. వర్షం వస్తేనండి ఆ పురుగులంతా బాగా లోపలికి వచ్చేస్తున్నాయి, స్టక్ అయిపోయింది. శుభ్రం, ఇది మరి ఏమన్నా ఇది బ్లాక్ అయింది ఏమన్నా అండి? ఏమన్నా రాయబట్టానా లేకపోతే అపార్ట్మెంట్లు ఏమన్నా కట్టేటప్పుడు ఏమన్నా రాళ్ళు ఏమన్నా ఇరుకుపోయినాయేమో? అవి ఎయిర్టెల్ వాళ్ళతో వేరే అండి, అంతా వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు పని చేసుకున్నారు, వదిలేసి వెళ్ళిపోయారు. ఇంతకుముందు కుండీలు పెట్టారు, ఆ తర్వాత ఈ మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించిందే ఏదో చెత్త పెద్ద ఈ ఎనపై ఉంటాయి చూడండి, 5 వేసుకొచ్చి కొన్నాళ్ళు పెట్టారు. ఎక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేస్తారండి. ఎందుకు ఇక్కడ వేస్తున్నారని అని అడిగితే ఏం మాట్లాడరు, ప్లేస్ ఖాళీగా ఉంది కదా అందుకని. అసలు ఇబ్బంది ఏంటండి, అసలు ఆ గేట్ దగ్గరకు వస్తే కంపండి వాసన. అటు చూద్దామంటే ఆ కాలువ నిండా ఎప్పుడు పురుగులు లోకలోకలాడుతూ ఉంటాయి. ఇటు బిల్డింగ్ కట్టారు, అటు బిల్డింగ్లు కట్టారు, ఎవరు ఇంటి ముందు వాళ్ళు శుభ్రం చేసుకుంటారు కానీ ఇక్కడికి వచ్చి ఎవరు శుభ్రం చేయరు. ఇక్కడ దోమలు వస్తున్నాయి, ఫీవర్ వస్తుంది, బాగా ఇబ్బందికరంగా ఉంది. క్లీన్ చేయటం వల్ల క్లీన్ చేయట్లా చెత్త డబ్బా తీయట్లేదు. అందుకు రోజు రారో తీసేవాళ్ళు, రోజు మార్చి రోజు వస్తున్నారు. కాలువల నిండా పురుగులు ఉంటున్నాయి, దోమలు ఎక్కువగా ఉన్నాయి అండి, తీయట్లా. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ వద్ద ఆందోళన జరిగింది. ఈ మేరకు వైసీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసిట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, లేలా అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా సున్నితమైన అగ్రిగోల్డ్ సమస్యలని ప్రభుత్వం చాలా జటిలంగా తయారు చేస్తుందని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తిగా న్యాయం చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ సమస్య చాలా సున్నితమైన సమస్య, అంటే చేయాలని కొన్ని పట్టుదల ఉంటే మీకు చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే 1 లక్ష రూపాయలు కొన్న పొలం ఇవాళ 1 కోటి రూపాయలు దొరుకుతూ ఉంది. ఆ విధంగా ఎన్నో ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులు బహిరంగంగా అమ్మేసేసి ఇమ్మీడియట్ ఎవరెవరికి ఉన్నారో అందరికీ న్యాయం చేయొచ్చు. కానీ దీని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికైనా సరే వెంటనే మీరు పట్టించుకోండి. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు బ్రాడీపేట యూటీఎఫ్ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు హనుమంతరావు, వెంకటేశ్వరరావు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీన నిర్వహించే సదస్సులో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు సూచించారు. పర్టికులర్గా బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు మండల స్థాయిలోనే ఉచితంగా విద్యను పొందాలి, రెసిడెన్షియల్ విద్యను పొందాలని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నేటి గ్రామీణ భారతదేశాన్ని చూసుకుంటా ఉంటే ఇప్పటికి కూడా బాలికలకు బాల్య వివాహాలు చేస్తా ఉన్న సందర్భం ఉంది. కాబట్టి బాల్య వివాహాలను అరికట్టాలంటే బాలిక వాళ్ళకు భారం కాకూడదు, బాలిక చదువు అసలు భారం కాకూడదు. కాబట్టి కేజీ నుంచి పీజీ దాకా మేము మండల లెవెల్లో
వసతి గృహాలు ఏర్పాటు చేసి బాలికలకు రక్షణ. ఇప్పటికి కూడా మా హై స్కూల్స్ లో ఎక్కువ శాతం బాలికలే చదువుతున్నారు. జాతీయ రహదారి ఎన్టీఆర్ మానసరోవరం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను జీజీహెచ్ కు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ పరామర్శించారు. అతి వేగం ప్రమాదానికి కారణమైనట్లు గుర్తించిన ఆయన ప్రభుత్వాన్ని వాహనాల వేగాన్ని పరిమితం చేయవలసిందిగా కోరారు. చనిపోయింది నా కొడుకు కుంచాల సాయి పవన్ కుమార్ అండి. నిన్న సాయంత్రం 6 ఇక్కడ నుంచి కారులో వాళ్ళ ఫ్రెండ్ విజయవాడ అతను వస్తే కారులో మంగళగిరిలో మా అబ్బాయిది బైక్ ఆగిపోయి ఉంది. ఆ బైక్ తెచ్చుకోవడం కోసం జనవరి 1 రోజు బైక్ అక్కడ పెట్టాడు. అది తీసుకొచ్చుకోవడం కోసం వెళ్తా ఉంటుంటే దారిలో ఈ ప్రమాదం జరిగిందండి. మొత్తం కారులో 4 ఉన్నారండి. కారు అతను తాలు అతను మా అబ్బాయి ఇద్దరు కలిసి మణికంఠను సాయి పవన్ కుమారు చనిపోయారు. ఇంకో ఇద్దరికి కాళ్ళు అయి ఫ్రాక్చర్లు అయినాయండి. వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సాయి మణికంఠ ఇద్దరు యువకులు చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు. సాయి వాళ్ళ కుటుంబ సభ్యులైతే నాకు, నేను చిన్నపిల్లవాడి దగ్గర నుంచి నాకు ఉన్నటువంటి సంబంధం. ఇవాళ వాళ్ళ తల్లి తన రెక్కల కష్టం మీద పిల్లల్ని చదివించి ఈరోజు ఇంజనీరింగ్ పూర్తి చేపించేటటువంటి ప్రయత్నం చేస్తే అకస్మాత్తుగా ఈ జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదం ద్వారా మరణించడం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. సాయి పవన్ మణికంఠ ఇద్దరు చనిపోయినందుకు మా డివిజన్ మొత్తం మా ప్రజలంతా కూడా చాలా బాధపడతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సేవా సమితి రేపల్లె చిల్కలూరుపేట మహిళా అధ్యక్షులుగా వరలక్ష్మి సునంద నియమితులయ్యారు. ఆ మేరకు వారికి రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు. ఎస్సీ బీసీల అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అలాగే వచ్చే ఎన్నికల్లో దళిత గిరిజనులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ జాతర జరుగుతున్న సంక్షేమ పథకాలపై, ఈ జాతర జరుగుతున్న విశేషమైన కార్యక్రమాలపై మరి జిల్లా వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సందర్భంలో మరి మేము కూడా ముందుండి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు జరుగుతున్న అన్యాయమైన మేము కూడా పోరాటం చేస్తామని చెప్పి రేపల్లి నియోజకవర్గం నుంచి మరి గౌడ వర్గానికి సమాజ వర్గానికి చెందినటువంటి వరలక్ష్మి గారు, చిత్రపేట నుంచి మాజీ సమాజ వర్గం నుంచి నందిని గారు ముందుకొచ్చి మేము కూడా జిల్లా స్థాయిలో కమిటీలో పనిచేస్తామని చెప్పి ముందుకొచ్చిన వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా న్యాయస్థానం వద్ద తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. పలువురు న్యాయవాదులు పార్టీ సభ్యత్వంను తీసుకున్నారు. రాష్ట్రాభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమని అడ్వకేట్లు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు పడుతున్న కష్టానికి ప్రజలు అండగా నిలవాలన్నారు. రాజధాని అమరావతిలో హైకోర్టు ఏర్పాటు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఆయన రాష్ట్రం మొత్తం రైతుల కోసం 400-500 సంవత్సరాల దాకా కూడా వాళ్ళకి ఏ నీటి కరువు రాకుండా రాష్ట్రంలో రైతుల్ని అన్నదాతలను అందరినీ బతికించాలనుకుంటున్నారు కాబట్టి దానికోసమని నేను మెయిన్ టీడీపీ సభ్యత్వం తీసుకుంటున్నానండి. దాదాపు జిల్లా వ్యాప్తంగా 4,000 మంది న్యాయవాది కుటుంబ సభ్యుల్ని ఈ పార్టీకి సభ్యులుగా చేర్పించి ఈ రాష్ట్ర అభివృద్ధికి ముందుండాలని చెప్పి అన్ని కార్యక్రమాలు పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా న్యాయవాదుల తరఫున మేము సభ్యత కార్యక్రమాలు పెడుతూ ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పించాలని నవ్యేంద్ర ఎంఆర్పీ ఎస్టిమేట్ చేసింది. ఉపేక్షిస్తే వచ్చే నెల జరిగే ప్రధాని మోడీ పర్యటనను అడ్డుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించింది. గురువారం పల్నాడు మార్కెట్ కూడలిలోని కార్యాలయంలో నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడారు. 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ మొండి చేయి చూపిందన్నారు. మోడీపై కేసీఆర్లా సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రేపు ఫిబ్రవరి 21 మోడీ వస్తా అన్నాడు. వర్గీకరణ పెట్టకుండా ఆంధ్రప్రదేశ్లో వస్తే అడ్డుకుంటాం. దానికి సంకేతంగా రేపు 6వ తేదీన నరేంద్ర మోడీ గతంలో 6వ తేదీ వస్తాని చెప్పేసి మళ్ళీ పోస్ట్పోన్ చేస్తున్నాడు. అదే 6వ తేదీన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాల ముందు మాదిగులు నవేంద్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వం మోడీ దిశమని తగలబెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం చెప్పేసి హెచ్చరిక చేస్తూ జగన్ పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ తలపెట్టిన నమ్మను బాబు కార్యక్రమాన్ని యావత్ ప్రజలు జయప్రదం చేయాలని తాడికొండ పార్టీ కన్వీనర్ శ్రీదేవి పిలుపునిచ్చారు. గురువారం పశ్చిమంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను టీడీపీ త్రొంగలో తొక్కిందన్నారు. ఈ నేపథ్యంలో జరిగే నిన్ను నమ్మను బాబు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ప్రజలు జయప్రదం చేయాలని శ్రీదేవి కోరారు. అసలు చంద్రబాబు నాయుడు గనక ఒకసారి మనం తీసుకుంటే ఆయన ఎన్నో దోపిడీలు చేశాడు.
మనం చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఇసుక దందాల నుంచి భూ దందాల నుంచి అన్నింటిలో విద్య నుంచి అన్ని భూములు లాక్కోవటం దగ్గర నుంచి రాజధాని భూముల నుంచి విశాఖ భూముల నుంచి అన్ని దోపిడే దోపిడీ. మరి ఈ దోపిడీ ఇలా జరుగుతుంటే మరి ప్రజల్లో ఆయన ఎలా తీసుకెళ్తున్నాడు స్లోగన్? ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్పీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన జరిగింది. పేదలకు తక్షణమే ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేయాలని ఈ సందర్బంగా సంఘ నాయకులు నాగమల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కోర్టుని ఆశ్రయిస్తామని ఆయన వెల్లడించారు. గుంటూరు అర్బన్ పరిధిలో 27 మంది కానిస్టేబుల్స్ కు హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి లభించింది. ఈ సందర్బంగా ప్రమోషన్స్ పొందిన హెడ్ కానిస్టేబుల్స్ ను అర్బన్ ఎస్పీ విజయరావు అభినందించారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు జీజీహెచ్లో పేదలకు ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు బాబు ఖాన్, పానకాల వెంకట మహాలక్ష్మి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ కంటే ఎక్కువ నష్టం చేసిన బీజేపీ, మోడీ, జగన్, కేసీఆర్ లు కలిసి ఎన్ని కుట్రలు చేసినా సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం, అచ్చంపేట జన్మభూమిలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. నిబంధనల పేరుతో పోలవరానికి నిధులు నిలిపివేస్తున్న కేంద్రం, ప్రాజెక్టుపై ప్రధాని మోడీ ఆరోపణలు దుర్మార్గం, మంత్రి దేవినేని ఉమా వెల్లడి. గుంటూరు ప్రజలను వెంటాడుతున్న రోడ్ల సమస్యలు, ఫైబర్ కేబుల్స్ కోసం అడ్డగోలుగా తవ్వకాలు, మంచినీరు డ్రైనేజీ పైపులకు లీక్లు, అవస్థలు పడుతున్న జనం. బీజేపీ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి ఆనంద్ బాబు, ప్రధాని మోడీ అబద్దాలు వల్లిస్తున్నారని ఆరోపణ, 5 కోట్ల ఆంధ్రులను అవమానించారని ధ్వజం. నగరంలో క్షీణిస్తున్న పారిశుద్ధ్యం, వీధులపైనే చెత్త, స్తంభించిన డ్రైనేజీ వ్యవస్థ, దోమల దాడితో రోగాల బారిన పడుతున్న స్థానికులు. ఉత్సాహంగా సాగుతున్న జన్మభూమి కార్యక్రమం, అర్హులకు విస్తృతంగా సంక్షేమ పథకాల పంపిణీ, పేదరిక నిర్మూలనే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమన్న నేతలు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.